హలో గాయస్, వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ అఖిల. సో ఈ మధ్య కాలంలో మనం ఫేస్ చేసే స్కిన్ ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లం యాక్నీ. సో ఈ యాక్నీ వల్ల మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. సో యాక్నీ పోవడానికి మనం ఎన్నో సెరమ్స్, క్రీమ్స్ అంటూ వాడుతూ ఉంటాం. దాంట్లో మనం యూజ్ చేసే వన్ ఆఫ్ ద క్రీమ్ రెటినాల్. కానీ రెటినాల్ మనం ఎక్కువ శాతం తీసుకునేది బయట నుంచే ప్రిఫర్ చేస్తుంటాం. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోని రెటినాల్ ఫేస్ మాస్క్ చేసుకోవచ్చు అన్న సంగతి మీకు తెలుసా? సో మరి ఆ రెటినాల్ మాస్క్ మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో క్యారెట్ అనేది మనకి అన్ని సీజన్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీన్ని మనం పచ్చిగా కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. అంతేకాకుండా ఇది స్కిన్కి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యారెట్ మన డైలీ లైఫ్ రొటీన్లో యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్ అండ్ స్కిన్కి ఎంతగానో బెనిఫిట్స్ ఉంటాయి. సో క్యారెట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. దీంట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల మన కంటి చూపు పెరుగుతుంది. అంతేకాకుండా మన స్కిన్కి కూడా చాలా బెనిఫిట్స్ని అందిస్తాయి. బియ్య పిండిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతాయి. అంతేకాకుండా మన స్కిన్పై వచ్చే వ్రింకిల్స్ని కూడా తగ్గడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలామంది ఆయిల్ స్కిన్తో బాధపడుతూ ఉంటారు. అంటే ఈ ఆయిల్ స్కిన్ వల్ల మన స్కిన్పై పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ బియ్యం పిండి మనకి ఉన్న ఆయిల్ స్కిన్ అంతా కూడా రిఫ్రెష్ చేయడానికి ఎంతగానో యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మన స్కిన్పై ఉండే బ్యాక్టీరియాని కూడా రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలోవెరా జెల్ మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలోవెరా జెల్ వల్ల మన స్కిన్ గ్లో అండ్ సాఫ్ట్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. హనీలో మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు మన స్కిన్పై చాలా యూజ్ అవుతాయి. స్కిన్ గ్లో అవ్వడంలో హనీ బాగా యూజ్ అవుతుంది. పోర్స్ని కూడా మినిమైజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన స్కిన్పై ఉన్న డర్ట్ని రిమూవ్ చేయడమే కాకుండా మన స్కిన్ని రిఫ్రెష్ అండ్ హెల్తీగా ఉంచడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. రెటినాల్ ఫేస్ మాస్క్కి కావాల్సిన పదార్థాలు క్యారెట్ జ్యూస్, బియ్యం పిండి, తేనె, అలోవెరా జెల్. ముందుగా 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ హనీ, అలోవెరా జెల్ ½ టేబుల్ స్పూన్, 4 టేబుల్ స్పూన్ క్యారెట్ జ్యూస్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ స్మూత్ టెక్స్చర్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇఫ్ క్యారెట్ జ్యూస్ కావాలి ఇంకా అనుకుంటే ఇంకా కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మనం. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా స్మూత్ ప్యాక్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఇది అప్లై చేసిన ఒక 10 to 15 minutes తర్వాత లూక్ వామ్తోని వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. లూక్ వామ్ మాత్రమే యూస్ చేసుకోవాలి మనం వాష్ చేయడానికి. సో గైస్ చూశారు కదా, సో రెటినాల్ ఫేస్ మాస్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరి ఈ మాస్క్ కనుక 3 to 4 times per week అప్లై చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ చూడొచ్చు.